హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పెట్టి క్యాష్ బుక్ ప్రాబ్లం నెంబర్ 2 అయితే చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 1 డిస్కస్ చేసాం. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. సో ఓకే, ఇక్కడ ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అన్ అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అండర్ ఇంప్రెస్ సిస్టమ్. ఓకే, ఇంప్రెస్ సిస్టమ్ అంటే ఏంటో కూడా నేను ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. కింద ఇచ్చిన ట్రాన్సాక్షన్ తీసుకుని మనం పెట్టి క్యాష్ బుక్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ తర్వాత 2014 జులై 1 అంటే జులైకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ ఉన్నాయి, మనం పెట్టి క్యాష్ బుక్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఎస్. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ జులై 1. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫర్ పెట్టి ఎక్స్పెన్సెస్ ₹1200. సో ఇది ఏమవుతుంది, మనకు రిసిప్ట్ అవుతుంది. సో అమౌంట్ రిసిప్ట్ సైడ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఎంట్రీ స్టార్ట్ అయ్యేటప్పుడు 2తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, రిసిప్ట్ ఏమైనా ఉంటే 2తో స్టార్ట్ అవ్వాలి, పేమెంట్ ఏమైనా ఉంటే 5తో స్టార్ట్ అవ్వాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లమ్ చేసేటప్పుడు. ఓకేనా? ఎస్. తర్వాత సెకండ్, జులై 2 పెయిడ్ ఫర్ పోస్టేజ్ ₹86, జులై 5 పెయిడ్ ఫర్ ట్రేషనరీ ₹55, జులై 8 పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ₹110, జులై 12 పెయిడ్ ఫర్ వేజెస్ ₹50, అండ్ జులై 16 పెయిడ్ ఫర్ క్యారేజ్ ₹24, జులై 20 పెయిడ్ ఫర్ క్లీనింగ్ చార్జెస్ ₹45, జులై 24 పెయిడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ₹132, అండ్ జులై 27 పెయిడ్ ఫర్ టెలిఫోన్ ₹110, అండ్ లాస్ట్ జులై 31 పెయిడ్ ఫర్ పోస్టేజ్ ₹150. ఇక్కడ మీరు గమనించినట్లయితే రిపీటెడ్ పోస్టేజ్ ఇక్కడ జులై 2 ఇచ్చాడు, లాస్ట్ జులై 31 కూడా ఇచ్చాడు. ఓకే, సో మనం ఒకే కేటగిరీలో రాసుకోవాల్సి ఉంటుంది. అంటే పోస్టేజ్ కాలం మీద రెండింటిని రికార్డ్ చేయాలి, మళ్ళీ సపరేట్గా వేసుకోవాల్సిన పని లేదు. మీకు ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది లేండి. ఓకే, పోస్టేజ్ అంటే ఏంటి, మనం పోస్టులు పంపిస్తుంటాం కదా, సో వాటికి చిల్లర ఖర్చు ఇది. ఓకేనా? ఎస్. ఇవి ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం వీటిని తీసుకొని పెట్టి క్యాష్ బుక్ ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏముంది, జులై 1 క్యాష్ రిసీవ్డ్ ఫర్ పెట్టి ఎక్స్పెన్సెస్ ₹200 ఉంది కదా, దీనితో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్. ప్రొఫార్మా ఈ విధంగా వేసుకోవాలి మీరు. సో హెడ్డింగ్ కంపల్సరీ ఇవ్వాలి, పెట్టి క్యాష్ బుక్ ఇస్తే సరిపోతుంది. ఓకే, అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ ఇచ్చినా నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ రిసిప్ట్స్, డేట్, పర్టికులర్స్, LF కాలం, టోటల్. ఇక్కడ మీరు టోటల్ అయినా ఇవ్వచ్చు, లేదా పేమెంట్స్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, తర్వాత వెరీ ఇంపార్టెంట్, అనాలిసిస్ ఆఫ్ పేమెంట్స్. అంటే పేమెంట్స్ వేటెడ్ మీద పెట్టాం మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. ఓకే, ప్రాబ్లంలో తెలుస్తుంది మీకు వేటి మీద ఖర్చు పెట్టాము అని. ఓకే, ఇక్కడ పోస్టేజ్ ఉంది సెకండ్, ఇక్కడ పోస్టేజ్ వేసుకోవాలి మీరు, కాలం ఓట్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్నాం చూడండి, పోస్టేజ్ అని టెలిఫోన్ అని రెండింటికి ఓట్ వేసాను. ఓకే, స్టేషనరీ సెకండ్, ఇక్కడ మనం వేసుకున్నాం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఒక కాలం వేసుకున్నాం. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వేసుకున్నాం, వేజెస్ సో వేజెస్ ఇక్కడ వేసాం, తర్వాత క్యారేజ్ క్యారేజ్ కూడా ఇక్కడ వేసాం కాలం, క్లీనింగ్ చార్జెస్ సో ఇక్కడ క్లీనింగ్ అని వేసాం, ట్రాన్స్పోర్ట్ ఇక్కడ లాస్ట్లో ట్రాన్స్పోర్ట్ అని వేసాం కాలం. అంటే ఆ కాలంలోనే వాటి ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి అంతే. ఓకే, లాస్ట్ పోస్టేజ్, ఇక్కడ పోస్టేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీంతోనే మనం అమౌంట్ వేసుకోవాలి. ఓకే, ఇది అనాలిసిస్ ఆఫ్ పేమెంట్స్ అండి. మీకు ప్రాబ్లమ్లు ఇచ్చింటాడు, దాన్ని బట్టి మీరు కాలమ్స్ వేసుకోవాల్సి ఉంటుంది, ఆ పేమెంట్ అని దాంతో రాయాల్సి ఉంటుంది అంతే. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఫస్ట్ జులై 1 క్యాష్ రిసీవ్డ్ 1200, దీన్ని మనం ఎలా రికార్డ్ చేయాలి? ఓకే, ఫస్ట్ మీరు డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డేట్ వెరీ ఇంపార్టెంట్. సో 2014, ఓకే, 2014 జులై 1 కదా డేట్. సో రిసిప్ట్ కాబట్టి మనం 2తో స్టార్ట్ అవ్వాలి. 2 ఏమని రాస్తాం ఇక్కడ, బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ బ్రాడ్డౌన్ అని రాసుకుంటాం. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫర్ పెట్టి ఎక్స్పెన్స్, క్యాష్ రిసీవ్డ్ ఉన్నా కూడా బ్యాంక్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సో టు బ్యాంక్ అమౌంట్ ఇక్కడ రాయకూడదు, పేమెంట్ రాయకూడదు. ఓకే, ఇక్కడ రిసిప్ట్స్ చూసారా, ఇక్కడ రాసుకోవాలి అమౌంట్ అది. సో ఎంత, 1200. ఓకే, 1200. ఓకేనా? తర్వాత ఏముంది చూద్దాం. సో తర్వాత జులై 2 పెయిడ్ ఫర్ పోస్టేజ్ ₹86. ఓకే, పెయిడ్ ఫర్ పోస్టేజ్. సో డేట్, సో జులై మంత్ కాదు, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సెకండ్. ఓకే,
ఇక్కడ బైతో స్టార్ట్ అవ్వాలి పేమెంట్ కాబట్టి. బై పోస్టేజ్, బై పోస్టేజ్. సో అమౌంట్ టోటల్ వేసుకోవాలి ఫస్ట్ 86, తర్వాత అడ్వర్టైజ్మెంట్ కాదు పోస్టేజ్లు వేసుకోవాలి 86. సో మిగతా వాటిలో ఏం లేదు కాబట్టి ఇలా డాష్ పెట్టుకోండి, లేకపోతే వదిలేసేయండి. అలాగే ఇక్కడ జులై 1 టు బ్యాంక్ అన్నాం కదా, ఇక్కడ క్యాష్ అయినా రాసుకోవచ్చు. ఓకే, టు క్యాష్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్. తర్వాత ఏముందో చూద్దాం. జులై 5 ఇక్కడ పెయిడ్ ఫర్ స్టేషనరీ 55, పెయిడ్ ఫర్ స్టేషనరీ 55 జులై, సేమ్ మంత్ 5th, బై ఓకే బై స్టేషనరీ, స్టేషనరీ. సో 55 రూపీస్ కాబట్టి టోటల్లో 55 వేసుకోండి. తర్వాత స్టేషనరీ కాలంలో అమౌంట్ వేసుకోవాలి, ఇది కాదు ఇక్కడ కాదు ఇక్కడ ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో 55 రూపీస్ వేసుకోవాలి. ఓకే, ఎస్ అయిపోయింది. తర్వాత ఏముందో చూద్దాం. ఇక్కడ జులై 8, జులై 8 పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ రూపీస్ 110. ఓకే, జులై డేట్ వేసుకోండి, జులై 8 బై అడ్వర్టైజ్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్స్ నేను ఇలా షార్ట్ కట్లు వేసుకున్నాను, సో మీరు గుర్తుపెట్టుకోండి బై అడ్వర్టైజ్మెంట్స్. సో అమౌంట్ ఎంత? 110 రూపీస్. సో టోటల్లో 110 వేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్స్లో ఇక్కడే ఉంది కాబట్టి కాలం, ఇక్కడ 110 వేసుకోండి, మిగతా వాటిలో లేదు, డాష్ పెట్టుకోండి. ఓకే, ఎస్. తర్వాత జులై 12, ఓకే జులై 12 పెయిడ్ ఫర్ వేజెస్ 50. జులై 12 డేట్ వేసుకోవాలి, జులై 12 బై వేజెస్. ఓకే వేజెస్, సో ఎంత? 50 రూపీస్. ఓకే వేజెస్ టోటల్ వేసుకోవాలి 50. తర్వాత వేజెస్ కాలంలో వేసుకోవాలి, సో ఇక్కడ వేజెస్ కాలం ఉంది 50. ఓకే, ఎస్ అయిపోయింది. తర్వాత ఏముందో చూద్దాం. జులై 16 పెయిడ్ ఫర్ క్యారేజ్ 24. ఓకే జులై 16 పెయిడ్ ఫర్ క్యారేజ్ 16th బై క్యారేజ్. సో ఎంత అమౌంట్? 24 రూపీస్. టోటల్లో 24 వేసుకోండి. తర్వాత క్యారేజ్ కాలంలో 24 వేసుకోవాలి. సో ఓకే అయిపోయింది. తర్వాత ఏముందో చూద్దాం. జులై 20th పెయిడ్ ఫర్ క్లీనింగ్ చార్జెస్ 45. ఓకే జులై 20th బై క్లీనింగ్, క్లీనింగ్. సో ఎంత అమౌంట్? అమౌంట్ వన్ బై వన్ మీరు చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా పదే పదే. 45. సో క్లీనింగ్ కాలంలో 45 వేసుకోవాలి, 45. సో అయిపోయింది. తర్వాత జులై 24th, ఓకే జులై 24th పెయిడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ 132. ఓకే 24th బై ట్రాన్స్పోర్ట్ 130. ఓకే టోటల్ వేసుకోవాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్ కాలం లాస్ట్లో ఉంది కాబట్టి లాస్ట్లో 130 అయిపోయింది. ఓకేనా? సారీ, 132 అమౌంట్, 132. ఓకేనా? ఎస్. తర్వాత జులై 27th పెయిడ్ ఫర్ టెలిఫోన్ 27 బై టెలిఫోన్. సో ఎంత అమౌంట్? 110. సో టెలిఫోన్లో ఇక్కడే పోస్టేజ్ అండ్ టెలిఫోన్ ఇక్కడే ఉంది కదా కాలం, ఇక్కడే 110. ఓకే, ఎస్. ఇక లాస్ట్ ఒకటి ఉంది. జులై 31st పెయిడ్ ఫర్ పోస్టేజ్ 150. ఓకే ఇక్కడే 31st బై పోస్టేజ్ 150.
150. So వాడిచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం రికార్డ్ చేసేసాం. ఓకే, రికార్డ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ చేసుకోవాలి. ఏం టోటల్ చేయాలి అంటే ఇక్కడ ఓకే రిసిప్ట్ సైడ్ 1200 ఉంది కదా, ఆ 1200ని బోత్ సైడ్స్ అంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, రిసిప్ట్స్ 1200 ఉన్నాయి. సో ఆ అమౌంట్ని బోత్ సైడ్స్ అంటే రిసిప్ట్ సైడ్ టోటల్ సైడు ట్యాలీ చేయాలి, అంటే ఈక్వల్ చేయాలి. ఓకే, ఫస్ట్ అది చేద్దాం మనం. సో కొంచెం కిందికి వస్తున్నాను, అక్కడ స్పేస్ లేదు కాబట్టి, అక్కడ ఇంకో ఎంట్రీ వస్తుంది కాబట్టి. ఎస్, ఇక్కడ 1200, ఇక్కడ కూడా 1200, అంటే రిసిప్ట్ సైడ్ ఉండే అమౌంట్ని రెండు వైపులా ఈక్వల్ చేస్తున్నాం, అంటే ట్యాలీ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పైకి పోదాం. ఇప్పుడు పేమెంట్స్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఓకే ఇలా మీరు లైన్ వేసుకోవాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కాలంలో ఎంత అమౌంట్ ఉంది, 110 ఉంది. ఆ 110 ఇట్లా వేసుకోండి. ఓకే, తర్వాత క్యారేజ్ సైడ్ 24. ఓకే, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సైడ్ 55. తర్వాత వేజెస్ సైడ్ 50. తర్వాత క్లీనింగ్ సైడ్ 45. తర్వాత 132. తర్వాత ఇక్కడ 110 ప్లస్ 150 260. 260 ప్లస్ 86 346. ఓకే, 346. ఇప్పుడు మనం టోటల్ చేద్దాం. ఓకే, టోటల్ సైడ్ ఎంత ఉందో అమౌంట్ ఒకసారి టోటల్ చేద్దాం. 86 ప్లస్ 55 ప్లస్ 110 ప్లస్ 50 ప్లస్ 24 ప్లస్ 45 ప్లస్ 132 ప్లస్ 110 ప్లస్ 150. సో 762. ఓకే, 762. మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇక్కడ టోటల్ చేసాం కదండి, మళ్ళీ ఇక్కడ ఎందుకు వేసామని, మనం ఈ కాలంలో ఎందుకు వేసాం అమౌంట్లో అని. ఇప్పుడు మీకు చెప్తాను, లాస్ట్ ఫీల్డ్ నుంచి చెప్పలేదు. ఓకే, ఇక్కడ టోటల్ కాలంలో ఉన్న పేమెంట్స్ అన్నిటినీ టోటల్ చేస్తే 762నే వస్తుంది. ఓకే, అది మనకు తెలుసు. అలాగే ఇక్కడ ఈ కాలమ్స్లో మనం ఏదైతే వేసుకున్నామో ఇవన్నీ యాడ్ చేసినా 762నే వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. ఇట్లా యాడ్ చేసినా ఇదే వాల్యూ వస్తుంది, ఇట్లా యాడ్ చేసినా ఇదే వాల్యూ వస్తుంది. సో ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే రిసిప్ట్స్ 1200 ఉంది, అంటే మన దగ్గర క్యాష్ 1200 ఉంది స్టార్టింగ్లో, బిగినింగ్లో. ఇప్పుడు లాస్ట్కి ఆ 1200లో 762 రూపాయలు పేమెంట్స్ అయ్యాయి. ఇప్పుడు ఆ 1200లో 762 రూపాయలు పోతే రిమైనింగ్ బ్యాలెన్సెస్ ఎంత వస్తుందో దాన్ని మనం కనుక్కోవాలి. సో కనుక్కుందాం, 1200లో నుంచి మైనస్ 762 తీసేస్తే 438 రూపాయలు వస్తుంది. 438. దీన్ని మనం ఏమంటాం బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటాం. ఓకే, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 438 రూపీస్. 1200లో 762 అంటే 768 రూపాయలు పేమెంట్స్ పోతే రిమైనింగ్ బ్యాలెన్స్ 438. దీన్ని బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటున్నాం. ఓకేనా, అర్థమైంది పాయింట్ అనేది. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 438 రూపీస్ని నెక్స్ట్ మంత్కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేయాలి. ఓకేనా, మనం జూలైగా చేసింది, నెక్స్ట్ మంత్ ఏంటి, ఆగస్ట్ కదా, 2014 ఆగస్ట్ 1st. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి అమౌంట్ ఎక్కడ వేసుకుంటాం, రిసిప్ట్ సైడ్ వేసుకుంటాం, 438. లాస్ట్ వీడియోలో మనం పేమెంట్ ఇక్కడ వేసాం, బ్యాలెన్స్ ఇక్కడ వేసాం. సో ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేయాలి, రిసిప్ట్ సైడ్ 438. ఇది మిగిలిన బ్యాలెన్స్, 1200లో 438 మిగిలింది. సో ఇది పెట్టి క్యాష్ బుక్ ప్రాబ్లం చేసే పద్ధతి. కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, తప్పేం లేదు, నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం చేద్దాం, అక్కడతో పెట్టి క్యాష్ బుక్ ముగిద్దాం. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. సో ఓకేనా, ఓకే, ఇన్ ద సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
बाय बाय नाउ, टेक केयर, साइनिंग ऑफ चैनल फॉर नॉलेज यूट्यूब चैनल। जय हिंद।